గౌరవ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, సుమారు వారం రోజులుగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి వరద రావటం వల్ల ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆయన ఢిల్లీలో ఉన్నా కూడా ప్రతిరోజు ప్రతి నిత్యం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ వరదకు సంబంధించి ఈ ముంపుకురైనటువంటి గ్రామాల్లో జరుగుతున్నటువంటి వరద సహాయ చర్యలకు సంబంధించి ప్రతిరోజు కూడా ఏమేమి కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం వైపు నుంచి వారికి ఏ విధమైనటువంటి సహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అన్న విషయంలో ప్రతిరోజు సమీక్ష చేస్తూ తగినటువంటి ఆదేశాలు ఇస్తూ ఈరోజు ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఈరోజు ప్రభుత్వాన్ని, అధికారులను, ప్రజాప్రతినిధులను అందరినీ కూడా ప్రశంసించే పరిస్థితుల్లో ఉన్నదంటే గత ప్రభుత్వం సమయంలో కూడా ఇటువంటి వరదలు రావడం అనేది ఉంటుంది. కానీ అప్పుడు గత ప్రభుత్వం స్పందించినటువంటి తీరు, ఇప్పుడు ఈ ప్రభుత్వం స్పందించినటువంటి తీరు దానికి వ్యత్యాసం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఆ ప్రాంతాల్లో ఎవరో కింద స్థాయి అధికారులు ఒకళ్ళిద్దరు వెళ్ళి అక్కడ పరిస్థితిని చూసి ఏదో కంటికి తుడుపు చర్యలు చేపట్టడమే మాత్రమే కాకుండా ఇంకా ఏమీ కూడా అక్కడ పట్టించినటువంటి ఈనాడు స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో అనుదినం ఇక్కడ ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ అధికారులందరినీ కూడా ఆయన ప్రత్యేకించి అభినందించడం జరిగింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో కన్నా కొన్ని వందల రెట్లు మెరుగ్గా వారికి అందరికీ కూడా ఈ సహాయక కార్యక్రమాలు అందించడం ద్వారా ఈ విధంగా మరి వరదబారిన పడినటువంటి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆ ప్రాంతంలో గిరిజనులు కూడా ఎక్కువ నివసిస్తూ ఉంటారు. ఈరోజు ఢిల్లీ నుంచి రావటమే ప్రత్యేకంగా ఆయన ఇంకా వేరే ఏ కార్యక్రమానికి ఎక్కడికి కూడా వెళ్లకుండా ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏదైతే వరద సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయో ఆ ప్రాంతానికి డైరెక్ట్గా ఆయన ఢిల్లీ నుంచి ఇక్కడికే రావటం జరిగింది. వచ్చి ఇక్కడ అధికారులందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమీక్షా సమావేశంలో వారం రోజుల నుంచి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలను ఇక్కడ ఏ విధంగా ఇక్కడ అధికారులందరూ కూడా అమలు చేయడం జరిగింది, ప్రజాప్రతినిధులందరూ వాటి పర్యవేక్షణ ఎలా చేశారు, ఇంకా దానికి సంబంధించి ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న విషయంలో ఆయన తగినటువంటి సూచనలు, ఆదేశాలు ఇవ్వటమే కాకుండా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను కూడా ఇంకా అదనంగా కొన్ని కార్యక్రమాలని ఇక్కడ అమలు చేయమని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. వాటిలో ప్రధానంగా ఇక్కడ ఏదైతే ముంపుకు గురైనాయో గ్రామాలు, ఆ గ్రామాల్లో ఇళ్లలో కూడా నీళ్లు రావటం జరుగుతూ ఉంది. వారందరూ కూడా ఆ నీళ్ళన్నీ కూడా కొన్ని గ్రామాల్లో ఇంకా అలా నిలిచిపోయి ఉన్నాయి, ఇంకా గ్రామాల్లో కొంచెం తగ్గినాయి. అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు ఇళ్ళు బాగు చేసుకుంటానికి కానీ అక్కడ ఏదన్నా పెట్టుబడి పెట్టి కొంచెం ఇళ్ళు సరి చేసుకుంటానికి కానీ గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేయలేదు. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా దాదాపుగా 26,000 కుటుంబాలు ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాలోనూ. ఈ అన్ని కుటుంబాలకి కూడా ప్రతి కుటుంబానికి కూడా 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించమని గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా గతంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎవరైతే వారి భూములు ఇచ్చి ఎవరైతే ఉన్నారో రైతులు ఆ నిర్మాణానికి సంబంధించి, తర్వాత ప్రభుత్వం వారికే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే వరకు కూడా, లేకపోతే నిర్వాసితులకు సంబంధించి పూర్తిగా ఆ కార్యక్రమాలు అమలయ్యేదాకా కూడా ఆ భూముల్లో ఆ రైతులే అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. వారికి ప్రభుత్వం నుంచి అప్పుడు ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా వారికి ప్రభుత్వం నుంచి అందేటువంటి సహకారం అందేది కాదు. ఆ విధంగా ఎవరైతే ఆ పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వానికి భూములు ఇచ్చి ఇంకా ప్రభుత్వానికి అవసరమైనప్పుడు మేము భూములు ఇస్తాము అని చెప్పి ఎవరైతే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా విత్తనాలన్నీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఏదైతే మిగిలినటువంటి ప్రాంతాల్లో, జిల్లాలో ఉన్నటువంటి
ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నష్టపోయినటువంటి వరద వల్ల, వరద ముంపు వల్ల, వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా విత్తనాలు ఇవ్వటం మాత్రమే కాకుండా 100% సబ్సిడీతో ఈ విధంగా పోలవరం ప్రాంతంలో ముంపుకు గురైనటువంటి పోలవరం ప్రాజెక్టుకి భూమిని ఇచ్చినటువంటి రైతులకు కూడా ఎవరైతే అందులో మళ్ళీ అవసరం ఉన్నంత వరకు కూడా వ్యవసాయం చేసుకుంటామో వారికి అవసరమైనప్పుడు ప్రభుత్వానికి అప్పగిస్తామని చెప్పి ఏదైతే రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారో వారితో సహా ప్రతి ఒక్కళ్ళకి కూడా విత్తనాలను 100% సబ్సిడీతో ఇవ్వటం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఇప్పటికే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి దాదాపుగా 26,000 మందికి పైగా ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి రేషన్ కూడా ఇప్పటికే ఇవ్వటం పూర్తి చేయటం జరిగింది. వారందరికీ కూడా దాదాపుగా 25 కేజీల బియ్యాన్ని, 1 కేజీ ఆయిల్, 1 కేజీ దాల్, 1 కేజీ ఆనియన్, 1 కేజీ పొటాటో, అలాగే ఇవన్నీ కూడా 2 కేజీస్ కిరోసిన్. ఈ విధంగా గతంలో ప్రభుత్వం కేవలం 5 కేజీలు 10 కేజీలు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితుల్లో వారికి అందరికీ కూడా ఈ విధంగా కుటుంబానికి సరిపోయే విధంగా ఈ విధంగా ఆర్థిక సహాయం చేయడంతో పాటు వారికి సంబంధించి ఈ విధంగా కూడా రేషన్ను కూడా అందజేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా శానిటేషన్ విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ, ప్రతి విషయంలోనూ కూడా ఎక్కడెక్కడైతే ఇళ్లలో నీరు నిలిచిపోయిందో వారందరికీ కూడా అధికారుల పర్యవేక్షణలో ఎక్కడికక్కడ స్థానికంగా అక్కడే వారికి పదార్థాలను కూడా తయారు చేసి ఆహార పదార్థాలను వారు ఇళ్ల వద్దకు తీసుకువెళ్ళి ఎవరూ కూడా ప్రత్యేకంగా ఈ వరద సమయంలో ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదు, ఆకలితో బాధపడకూడదు ఆ పేద కుటుంబాలని చెప్పి అధికారులందరూ కూడా అక్కడే ఉండి ఆ ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అవన్నీ కూడా ఆహార పదార్థాలను అన్నింటినీ కూడా అందించినటువంటి సందర్భం. ఇవన్నీ కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ విధంగా సహాయక కార్యక్రమాలు అధికారులు, ప్రజాప్రతినిధులు, రాత్రింబవళ్ళు అక్కడే ఉంటూ ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. కానీ ఈ సందర్భంగా ఒక్క విషయం అయితే ప్రత్యేకంగా మనం చేయాలి. ఆయన ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు పేరు మీద ఆయన కమిషన్లు దండుకోవడానికి ప్రాజెక్టుకి సంబంధించి ఆయన చేసినటువంటి పాపాల ఫలితమే ఈరోజు ఈ విధంగా ఇంతమంది ప్రజలు వరద సమయంలో ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు పడటానికి కారణమని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఏమాత్రం ఒక ప్రణాళిక లేకుండా కేవలం కమిషన్లకి కక్కుర్తిబడి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ గ్రామాలు ఉన్నాయో, గిరిజన గ్రామాలు పోలవరం ప్రాజెక్టు కింద, ఆ గ్రామాలకు సంబంధించి ఎక్కడ కూడా నిర్వాసితులను ఎవరిని కూడా అక్కడ ఉంచి ఖాళీ చేయకుండా, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా హడావిడిగా పోలవరం డ్యాముకి సంబంధించి ఆ పనులు చేపట్టడం అంటే, మేము ఒక ఆరోపణ చేస్తున్నామంటే ఎక్కడ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎక్కడ లేవు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా గిరిజన గ్రామాలు అనేటువంటి 800 గ్రామాల్లో ఎక్కడి నుంచో ఈ వరద ప్రాంతానికి సంబంధించి ఈ విధంగా వరద వస్తే ప్రత్యేకంగా గిరిజనులు ఎవ్వరూ కూడా బాధపడకూడదు, వారు ఎక్కడ కూడా ఈ వరద ముంపు సమయంలో ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆయన ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చి ఈ విధంగా ప్రజలకి అండగా నిలబడితే, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా అవగాహన లేకుండా ఈ నిర్వాసిత గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా ఎక్కడ తరలించకుండా, ఎందుకంటే ప్రాజెక్టు కట్టేటప్పుడు కాపర్ డ్యామ్ కట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాపర్ డ్యామ్ కట్టిన తర్వాత ఎక్కడైనా వరద ఏదైనా వస్తే, ఫ్లడ్ వస్తే కనుక నీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. అది వెనక్కి వచ్చే ఆ నీరంతా కూడా గ్రామాలన్నా ముంచివేసే, అన్నింటినీ కూడా ముంచివేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయం తెలిసి కూడా కేవలం పోలవరం ప్రాజెక్ట్, ఎందుకంటే ఈ గ్రామాలకు సంబంధించి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, లేకపోతే నిర్వాసులకు సంబంధించి తరలింపులు కానీ, ఈ కార్యక్రమాల మీద ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడా కూడా ఆదాయం రాదు. కేవలం పోలవరం ప్రాజెక్టు కడితే మాత్రమే ఆదాయం వస్తుంది. ఈ విధంగా కేవలం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎక్కడా సరైనటువంటి ప్రణాళిక లేకుండా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులను తరలించకుండా హెడ్వర్క్స్ పనులు మొదలుపెట్టడమే కాకుండా కాఫర్ డ్యామ్ నిర్మాణాన్ని చాలా అనాలోచితంగా ఆయన కట్టి ముందే కట్టివేయటం వల్ల ఈ విధంగా ఇక్కడ ఈరోజు ఈ ప్రమాదం ఇంత పెద్ద ఎత్తున రావడానికి అవకాశం వచ్చింది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పాపాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా భరించవలసి వస్తుంది. అయినా సరే ఎక్కడా కూడా ఇంత పెద్ద విపత్తును కూడా చాలా జాగ్రత్తగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విపత్తును దాటి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున అండగా నిలబడటం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుని ఇంత పెద్ద వరదకు సంబంధించి ఈ ప్రమాదాన్ని కూడా తట్టుకుని నిలబడ్డారంటే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను ఇక్కడ సమర్థవంతంగా అధికారులందరూ కూడా అమలు చేయటమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇదే సమయంలో
ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ సంబంధించుకొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇటువంటి వరద మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తే ఏ విధంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఆ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి ఈ గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి నిర్వాసితులందరినీ కూడా ఆ గ్రామాలకి త్వరగా తరలించే విధంగా వచ్చే సంవత్సరం ఒకవేళ ఇటువంటి వరద వస్తే ఆ విధంగా ఈ ప్రజలందరూ కూడా ముంపు బారిన వరద బారిన పడకుండా ముందు యుద్ధ ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని, దానికి సంబంధించి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ అమలుకు ప్రత్యేకంగా ఒక అధికారిని కూడా నియమించడం జరిగింది, ఒక ఐఏఎస్ అధికారిని. త్వరలో ఆయన కూడా బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకుని వచ్చే సంవత్సరం నాటికే గిరిజన గ్రామాలకు సంబంధించి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా ఆ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి ఈ గిరిజనులందరినీ కూడా ఎక్కడ వచ్చే సంవత్సరం ఈ వరద బాధలు లేకుండా, ఆ ఇబ్బందులు ఆ కష్టాలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఇక్కడ వరదకు సంబంధించి కూడా తగ్గుముఖం 3-4 రోజుల్లోనే, ఎందుకంటే ఇప్పుడు ఈ భద్రాచలం దగ్గర కొంచెం స్టేబుల్గా ఉన్నది, అదేవిధంగా శబరి దగ్గర ఇంకా కొంచెం ఫ్లో పెరుగుతూ ఉంది, వర్షాలు కొంచెం ఎక్కువగా పడుతూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా పోలవరం దగ్గర కూడా ఈనాడు 27.7 మీటర్స్ పోలవరం దగ్గర లెవెల్కి మెయింటైన్ అవుతూ ఉంది. గత 2-3 రోజులుగా కొంచెం చిన్న చిన్న ఫ్లెక్చుయేషన్స్ తప్ప 27.7 మీటర్లు ఇక్కడ మెయింటైన్ అవుతూ ఉంది. అదేవిధంగా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 13,24,000 క్యూసెక్లు అక్కడ డిశ్చార్జ్ అవుతూ ఉంది. ఈ విధంగా ఇక్కడ పరిస్థితి కొంచెం స్టేబుల్గానే ఉంది. అయినా ఈ ఇంకొక 3-4 రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు కాబట్టి ఈ సహాయ కార్యక్రమాలు ఈ వారం రోజులు కూడా నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జరుగుతాయని చెప్పి తెలియజేస్తాను. ప్రాథమిక అంచనా ప్రకారం పంట నష్టం వచ్చి ఈస్ట్ గోదావరిలో 4,824 హెక్టార్లు జరిగింది. అగ్రికల్చర్లో నేను చెప్పేది అగ్రికల్చర్లో అదేవిధంగా 3,386 హెక్టార్లు వెస్ట్ గోదావరిలో పంట నష్టం జరిగింది. అదే హార్టికల్చర్లో అయితే వెస్ట్ గోదావరిలో 118 హెక్టార్లు వెస్ట్ గోదావరిలో పంట నష్టం జరిగింది. అదేవిధంగా 2,149 హెక్టార్లు ఈస్ట్ గోదావరిలో పంట నష్టం జరిగింది. ఇది ప్రాథమిక అంచనా. తర్వాత డీటెయిల్ ఎన్యూమరేషన్ అనేది దీనికి వాటర్ రిసీడ్ అయిన తర్వాత జరుగుతూ ఉంది. తెలుసు, అదే కదా. ఇప్పుడు వాటర్ డ్యామ్ ఈ కాఫర్ డ్యామ్ కట్టడం వల్ల ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ ప్రమాదం ఉంటుందని చెప్పి తెలిసి చంద్రబాబు నాయుడు గారు కట్టారు అని చెప్పి మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మళ్ళీ దానికి సంబంధించి మేము అప్రమత్తంగా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇంత సమర్థవంతంగా మేము ఈ వరద సహాయ చర్యలని మేము చేపట్టగలిగాం. ఈనాడు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ అమలుకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించటమే దానికి ముఖ్యమంత్రి గారికి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ అమలు పట్ల ఎంత నిబద్ధత ఉందో మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి కూడా దాని అమలుకు పూర్తిగా ప్రాజెక్టు నిర్మాణంతో పాటు దానికి ప్యారలల్గా ఈ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి పూర్తి చర్యలు తీసుకుంటాం జరుగుతుంది. దానికి అమలుకు సంబంధించి తప్పకుండా ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఏ కార్యక్రమాలు అయితే అమలు చేయాలో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ దగ్గర నుండి మిగిలినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ప్రత్యేకించి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ గురించి అడుగుతూ ఉన్నారు కాబట్టి పూర్తిగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి పూర్తిగా అమలు చేయడం జరుగుతూ ఉంది. ప్రాజెక్టు నిర్మాణానికి ప్యారలల్గా సమాంతరంగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఎటువంటి ఆరోపణలకు తావివ్వకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి మళ్ళీ పునరావృతం కాకుండా పారదర్శకతతో మేము ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీని అమలు చేస్తాం. మీరు చెప్పేది వాస్తవం, అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. అది వాళ్ళు ఎందుకు ఈ గ్రామాలని ఖాళీ చేయడానికి త్వరగా వాళ్ళు సిద్ధం కావట్లేదంటే కింద కట్టేటువంటి ఇళ్ల నిర్మాణాన్ని మీరు ఒక్కసారి చూడండి. ఆ ఇళ్ల ఆఖరికి నిర్వాసితంలో పేద గిరిజనులు అయినటువంటి పేదవారి ఇళ్లకు సంబంధించి కూడా అవినీతి కమిషన్లు, ఎక్కడ కూడా చిన్న చిన్న అగ్గిపెట్టలాగా వాళ్ళ బెడ్రూములు కూడా బాత్రూములు అంత సైజులో కట్టి మీకు ఇదే ఇచ్చాము వెళ్ళిపోమంటారు. అది కూడా నాసిరకం ఇళ్ళు. ఆ ఇళ్ళు కూడా ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. ఒకవైపు ఇళ్ళు కడితే దానికి కావలసినటువంటి ఇళ్ళు కట్టి ఏదో అగ్గిపెట్టెలు లాంటి ఇళ్ళు కట్టి మీరు వెళ్ళిపోండి అంటారు, కానీ సరైనటువంటి రోడ్లు ఉండవు, సరైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఒక్కసారి మనం వెళ్ళి చూద్దాం, ఎక్కడైనా
ఏ కాలనీలో అయినా ఎక్కడ నిర్వాసితులకు సంబంధించి ఏ కాలనీలో అయినా కనీసం డ్రైనేజ్ సిస్టమ్ ఫామ్ చేశారా, మంచినీటి సౌకర్యం ఉందా, ఎక్కడైనా వీధి లైట్లు వెలుగుతాయా, ఏమీ లేకుండా అగ్గిపెట్టె లాంటి ఇళ్ళు కట్టి గిరిజనులందరినీ కూడా అక్కడికి వెళ్ళిపోమంటే వారేమీ అమాయకులు కాదు కదా, వారి తరఫున పోరాడేటువంటి నాయకులు ఉన్నారు, అవన్నీ కూడా గతంలో జరిగినాయి. గిరిజనుల తరఫున ఎంతమంది నాయకులు పోరాడినా, వినత పత్రాలు ఇచ్చినా కూడా ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కూడా నాసిరకంగా చేశారు. ఇళ్లకు సంబంధించి నిర్మాణ కార్యక్రమం జరుగుతూ ఉన్నా కూడా దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడా కూడా మౌలిక సదుపాయాల విషయంలో పూర్తి నిర్లక్ష్యం. అదేవిధంగా భూమికి భూమి ఇచ్చేటువంటి విషయంలో కూడా ఎంత అవినీతి జరిగిందో ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో మీకు తెలియదు కాదు. ప్రభుత్వ భూములను కూడా లేకపోతే పక్కవాడి భూములను కూడా తమ సొంత భూములుగా ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా సర్వే నెంబర్లు పెట్టి ఎన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు అవినీతి చేశారో ఈ తెలుగుదేశం నాయకులు మనకు తెలియదు కాదు. దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత ఆ దోషులను పట్టుకుంటమే కాకుండా వారి మీద చర్యలు తీసుకుంటమే కాకుండా ఆ డబ్బును వెనక్కి రికవరీ చేసి అసలైనటువంటి రైతులకు ఇవ్వటమే కాకుండా పారదర్శకమైనటువంటి R&R ప్యాకేజీని అమలు చేయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అది కూడా చాలా జాగ్రత్తగా ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో జరుగుతుంది. గతంలో మీరు అన్న విధంగా గిరిజనేతరులకు సంబంధించి గిరిజనులకి ప్రాధాన్యత లేదు, కాకపోతే గిరిజనులకు ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా జీవోలు వచ్చాయి లేకపోతే వాళ్ళ ప్రసంగాల్లో చెప్పేవాళ్ళు తప్ప వాళ్ళకు కూడా ఏం జరగలేదు కాదు. గిరిజనేతలను ఆ మాత్రం కూడా పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు. కానీ ఈరోజు గిరిజనులతో పాటు గిరిజనేతరులకు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంది. మాకు ప్రత్యేక అధికారి వచ్చిన తర్వాత వారితో కూడా మాట్లాడి వారి సమస్యలు కూడా తెలుసుకుని వారి సమస్యలు కూడా పరిష్కారం చేస్తూ R&R ప్యాకేజీని అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ విషయంలో గిరిజనేతరులకు కొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి, అవి ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి. గిరిజనేతలతో కూడా మా అధికారులందరూ కూడా వాళ్ళతో ప్రత్యేకంగా చర్చించడం జరుగుతుంది, వారి మనోభిప్రాయాలను తెలుసుకుంటాం జరుగుతుంది, తెలుసుకుని దానికి అనుగుణంగా చర్యలు కూడా తీసుకుంటాం జరుగుతుంది. గిరిజనేతరుల విషయంలో కూడా వారికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు, న్యాయం చేసే ఆలోచనలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సీఎం గారు వరద బాధితుల కోసం తీసుకున్న ఈ చర్యల్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక ప్రభుత్వానికి మానవతా దృష్టి ఏ విధంగా ఉండాలి, ఒక నాయకుడు మానవతతో ఒక విపత్తులు వచ్చినప్పుడు ఏ విధంగా ముందుకు రావాలనేది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు తెలియజేస్తూ ఉన్నాయి. రూల్సు లేకపోతే కేంద్ర ప్రభుత్వ విపత్తు నిబంధనలు ఇవన్నీ కాదు, ఎవరైతే బాధితులు ఉంటారో వారిని తక్షణం ఆదుకోవడమే మన టార్గెట్ అని చెప్పి చాలా స్పష్టంగా ఇందాక సమావేశంలో చెప్పారు. ఆ ప్రకారమే ఇప్పుడే గౌరవ ఉప ముఖ్యమంత్రి నాని గారు వివరించినట్టుగా ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయాన్ని, విపత్తులకు సంబంధించి వచ్చే సహాయానికి అదనంగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా మీరు గమనిస్తే పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటికే భూసేకరణ జరిగింది, అయితే ఆ భూముల్లో అవసరమైనప్పుడు ఖాళీ చేస్తామని రైతులు సాగు చేసుకుంటూ ఉన్నారు. నిజానికైతే వాళ్ళకి హక్కులు లేవు, కానీ ఆ భూముల్లో సాగు చేసుకునే నష్టపోయిన వాళ్ళకు కూడా పంట నష్టపరిహారం ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాకనే సమావేశంలో చెప్పారు. దాంతోపాటు ఉచితంగా విత్తనాలు ఇస్తామని కూడా చెప్పారు. అక్కడే కాదు, ఏ ప్రాంతంలో అయినా సరే మన జిల్లాలో గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతు కుటుంబాన్ని, బాధిత కుటుంబాన్ని కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు 50% సబ్సిడీ మీద మాత్రమే విత్తనాలు ఇచ్చేవారు, కానీ ఈసారి అన్ని రకాల విత్తనాలు, ఆ రైతుకు అవసరమైన విత్తనాలని కూడా 100% సబ్సిడీ మీద ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందే సీఎం గారు కూడా ఆ సమావేశంలో దానికి సంబంధించి ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా కాఫర్ డ్యామ్ వల్ల జరిగిన నష్టం, దాని ఇంప్లికేషన్స్ చూస్తూ ఉన్నాం. అంటే పునరావాసం అనేది ప్రాజెక్ట్ నిర్మాణం ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది, కనుక ఖచ్చితంగా చాలా పారదర్శకంగా చాలా నాణ్యతతో కూడిన ప్యాకేజీలు వారికి అందించే విధంగా చూస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. థ్యాంక్ యూ.